విజయపురం అనే గ్రామంలో నివసించే విజయ్ చూడడానికి చాలా లావుగా ఉంటాడు. అతని లావుగా ఉండే దేహాన్ని చూసి చుట్టుపక్కలందరూ అతన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి విజయ్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఏ రాగిరి, మొన్న మన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏదో పార్టీ చేసుకున్నారంట కదా, మరి ఆ పార్టీకి నన్నెందుకు పిలవలేదురా? నిన్న నిన్ను పార్టీకి పిలిస్తే మా ఆస్తులు అమ్ముకోవాలరా, అందుకే పిలవలేదు. అసలు ఆ పొట్ట చూసావారా, ఆ పొట్టని నింపాలంటే అక్షయ పాత్ర కావాలి. అరే గిరి, అలా కాదురా, మీరందరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు, నాకు కూడా ఏదైనా పని చూడండిరా. ఏంటి నీకు పనా, అసలు నీకు పనెవరిస్తారా, పని చేసే ముఖమేనానిది అంటూ ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉన్నాడు గిరి. దాంతో విజయ్కి చాలా అవమానంగా అనిపించి తిరిగింటికెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి విజయ్ తినడానికి రాకపోవడంతో విజయ్ వాళ్ల అమ్మాయిన సుశీలమ్మ విజయ్ దగ్గరికి వెళ్ళి, నానా విజయ్, ఈవేళకి ఆకలవుతుందమ్మా అంటూ వచ్చి తినేసేవాడివి, ఈరోజేంట్రా అసలు తినడానికే రావట్లేదు అని అడిగింది. అప్పుడు విజయ్ బాధగా, అమ్మా ఆకలి వేసి తినడం తప్ప అమ్మా, అలాంటప్పుడు ఆ దేవుడు ఆకలిందుకిచ్చాడమ్మా, నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు, అసలు నేనిప్పటి నుండి ఏమీ తిననమ్మా అంటూ బాధగా తన బాధ చెప్పాడు. విజయ్ మాటలు సుశీలమ్మకి చాలా బాధ కలిగించాయి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో నవ్వారని నువ్వు నీ కడుపు మార్చుకుంటావా చెప్పు. ఆకలి వేయటం ఒక వరం నాన్నా, కొంతమందికి ఎంత సంపదున్నా వాళ్ళు తిందామంటే వాళ్లకి ఆకలే వేయదు. ఒకవేళ ఆకలేసినా కూడా ఇష్టమైన వంటకాలు తిందామనుకున్నా రెండు ముద్దలకే కడుపు నిండిపోద్ది. ఆకలి వేయటం ఒక వరమే, మనకు నచ్చిన ప్రతి వంటకం కడుపు నిండా తినటం కూడా ఒక వరమే అంటూ విజయ్కి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తూ ఉంది సుశీలమ్మ. కాని విజయ్ మాత్రం మొండికేస్తూ ఉన్నాడు. అమ్మా నువ్వెన్నైనా చెప్పుగాని నేను మాత్రం తినటానికి రాను. సరే నేనిన్ని చెప్పినా కూడా నువ్వు రానంటే నేనేం చేస్తాను, నీకోసమని నేను రవ్వలడ్డులు చేశాను, పులిహోర కూడా చేశాను, దద్దోజనం కూడా అని తను చేసిన రకరకాల వంటకాలన్నీ చెప్తూ ఉంది సుశీలమ్మ. అవన్నీ వింటూ ఉంటే విజయ్కి నోరూరిపోతుంది. అయినా కాని, అమ్మా నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం తినే ప్రసక్తే లేదు. సరే నీ ఇష్టం అని చెప్పి సుశీలమ్మ వెళ్ళి పడుకుంది. తర్వాత కొద్దిసేపటికి విజయ్ ఏమీ తినకూడదని కంట్రోల్ చేసుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ తన ఊహలో అన్నీ సుశీలమ్మ చెప్పిన వంటకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దాంతో ఇంకా ఆపుకోలేక విజయ్ దొంగతనంగా వంటగదిలోకెళ్ళి మెల్లగా ఒక్కో పాత్ర తెరిచి అందులో ఉన్న ఆహారం తినటం మొదలెట్టాడు. అప్పుడు సుశీలమ్మ లేచొచ్చి, దొంగతనంగా తినింది చాలు, రా వడ్డిస్తాను అంది. విజయ్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగొచ్చి హాల్లో కూర్చోగా సుశీలమ్మ వచ్చి భోజనం పెట్టింది. అలా విజయ్ ఎక్కువగా ఫుడ్ తినకూడదని ఎంత ప్రయత్నించినా కూడా తినకుండా ఉండడం విజయ్ వల్ల అయ్యేది కాదు. ఇలా ఉండగా సుశీలమ్మ విజయ్కి పెళ్లి చేద్దాం అనుకుంది. ఏంటమ్మా సుశీలమ్మ, పోయిపోయి కొండని మీదేసుకుంటారా ఎవరైనా, నీ వాడికి పెళ్ళవటం కష్టమే. ఏంటమ్మా నీ బిడ్డనేమైనా అడిగానా ఏంటి నేను, అయినా నా కొడుకుని కొండాగిండా అంటావా, మాటలు సరిగ్గా రానివ్వు అంటూ కోప్పడింది సుశీలమ్మ. ఇలా సుశీలమ్మ విజయ్కి పెళ్లి చేద్దామని ఎన్ని సంబంధాలు చూసినా కూడా విజయ్ లావుపాటి ఆకారం చూసి ఎవరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆ బాధతో సుశీలమ్మ మంచాన పడింది. ఇక తను చనిపోయేలోగా విజయ్కి ఎలాగైనా పెళ్లి చేయాలనుకుని విజయ్ కోసం సంబంధాలు చూస్తూనే ఉంది. అప్పుడు దేవికాపట్నం అనే ఊళ్ళో రాధమ్మ అనే ఆవిడకి గీత అనే కూతురుంది. వాళ్ల పేదరికం వల్ల గీతకి పెళ్లి చేయలేకపోయింది రాధమ్మ. దాంతో విజయ్ లావుగా ఉన్నా కూడా పెళ్లి కొప్పుకుంది. త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరిగింది. తరువాత కొన్ని రోజులకి సుశీలమ్మ కూడా చనిపోయింది. ఆ తరువాత విజయ్, గీత ఆకలిగా ఉంది, భోజనం పెట్టవా అని అడగ్గా గీత విజయ్కి భోజనం పెట్టింది. విజయ్ తనకున్న ఆకలితో గీతకి ఏమీ మిగల్చకుండా అంతా తినేశాడు. అది చూసి గీత ఆశ్చర్యపోయింది. ఒక గంట తరువాత మళ్ళీ, గీత ఆకలిగా ఉంది, భోజనం పెట్టవా అంటూ అడిగాడు. తిన్న గంటకే మళ్లీ ఆకలి అని అడగడంతో గీత మళ్లీ భోజనం చేసి పెట్టింది.
అలా విజయ్ రోజు గంట గంటకి భోజనం చేస్తూ ఉండడంతో గీతకి రోజంతా వంట చేయటమే సరిపోయేది. ఒకరోజు గీత విజయ్ ఇద్దరూ కలిసి బయటికెళ్లారు. అక్కడ గీతా ఫ్రెండ్ అయిన వాణి విజయ్ని చూసి, ఏంట గీతా, ఈయన మీ ఆయన కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు కదే అని వెటకరంగా నవ్వుతూ అంది. అంతటితో ఆగకుండా, అది కాదే గీతా, మీ ఆయన పరిగెత్తాడంటే భూమి మొత్తం షేక్ అయిపోతుంది కావచ్చు కదా అని మళ్లీ పెద్దగా నవ్వింది. ఆ మాటలు విన్నవాళ్లంతా నవ్వటం మొదలెట్టారు. అలా గీత విజయ్తో ఎక్కడికెళ్లినా కూడా అందరూ నవ్వుతూ ఉండేవాళ్లు. దాంతో గీతకి చాలా బాధ అనిపించింది. తర్వాత ఇంకెప్పుడూ కూడా గీత తన భర్త అయిన విజయ్తో కలిసి బయటికెళ్లేది కాదు. గీతా, అలా బయటికెళ్దాం, వస్తావా? ఏంటయ్యా, ఎందుకు రావాలి నీతో? నీతో నేను బయటకు వస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు, ఇంకా నేనెప్పుడూ కూడా నీతో బయటికి రాను అని చెప్పింది గీత. దాంతో విజయ్కి చాలా బాధేసింది. గీత విజయ్ని తన భర్తని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడేది కాదు. అలా ఉండగా ఓ రోజు విజయ్ పని మీద బయటికెళ్లాడు. అప్పుడు ఒక నలుగురు కలిసి ఒక పెద్దాయనని కొడుతూ ఉండగా, రే, ఎవర్రా మీరు, ఆయన్నెందుకు కొడుతున్నారు? అది అడగడానికి నువ్వెవర్రా అంటూ మళ్లీ ఆ పెద్దాయనని కొడుతూ ఉండగా విజయ్ వెళ్లి ఆ నలుగురిని బాగా కొట్టాడు. దాంతో విజయ్కి ఉన్న బలం చూసిన ఆ పెద్దాయన, బాబు, నువ్వే పని చేస్తావు? నేనే పని చెయ్యనండి, మాకు పొలాలున్నాయి, వాటి ద్వారా వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తాను. అయినా నేను పని చేస్తానన్నా కూడా నాకెవరు పనిస్తారు చెప్పండి అన్నాడు విజయ్. అప్పుడు ఆ పెద్దాయన, విజయ్, నీకున్న దేహానికి నీకున్న బలానికి నువ్విలా సోమరిపోతులా ఉండకూడదు. నాతో వస్తావా, నేను నీకు పనిస్తాను. మీరు నాకు పనిస్తారా? ఏం చేయాలో చెప్పండి, ఏదైనా చేస్తాను అన్నాడు విజయ్. అప్పుడు ఆ పెద్దాయన విజయ్ని తీసుకెళ్లి కుస్తీ పోటీల్లో శిక్షణ ఇచ్చాడు. విజయ్ రోజు పొద్దున్నే లేచి శిక్షణకి వెళ్తూ ఉంటే గీత చాలా విచిత్రంగా చూస్తూ ఉంది. ఇదేంటి, అసలైన రోజు పొద్దున్నే లేచి ఎడ్డెళ్తున్నాడు అనుకుంటూ ఉంది. అలా కొద్ది రోజులు గడిచాక విజయ్ కుస్తీ పోటీల్లో పాల్గొని ఆ చుట్టుపక్కల ఊళ్లలోనే పెద్ద కుస్తీ వీరుడిగా పేరు పొందాడు. కానీ ఈ విషయం మాత్రం గీతకి చెప్పలేదు. ఓ రోజు గీత సరుకుల కోసం కొట్టుకి వెళ్ళగా ఆ కొట్టతను, రామ్మారా, మీ ఆయన పెద్ద కుస్తీ వీరుడంట కదా, ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అంటూ చెప్పాడు. ఏం మాట్లాడుతున్నారండి, మా ఆయన కుస్తీ వీరుడేంటి అని చెప్పి సరుకులు తీసుకుని ఇంటికెళ్ళింది. అలా గీత ఎక్కడికెళ్లినా కూడా తనని కుస్తీ వీరుడు విజయ్ భార్య అని కొనియాడుతూ ఉన్నారు. అవన్నీ చూసి గీతకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒకరోజు గీతని అవమానించిన గీత ఫ్రెండ్ అయిన వాణి, గీతా, మీ ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, తెలుసా, మీ ఆయనతో నాకు ఒక్క ఆటోగ్రాఫ్ ఇప్పిస్తావా అని తన కుస్తీ పోటీ గురించి చెప్పింది. అప్పుడు గీత తన భర్త నిజంగా పెద్ద కుస్తీ వీరుడని నమ్మింది. ఇక అప్పటి నుండి ఎలాంటి భయాలు లేకుండా తన భర్తతో కలిసి సంతోషంగా బయటికి వెళ్లేది గీత. పంతులు గారు అయోమయంగా చూస్తుండగా భర్త రాజయ్యతో, ఇదెక్కడి చోద్యమండి, ఎక్కడైనా అబ్బాయి వాళ్ల కుటుంబం అమ్మాయి వాళ్ళింటికెళ్ళి అమ్మాయిని చూస్తారు, వాళ్ళిచ్చిన టీలు వాటర్ తాగుతారు, పెట్టిన స్వీట్స్ తింటారు. ఈ వీరేశం దంపతులు వాళ్ళ అమ్మాయిని తీసుకుని మన అబ్బాయిని చూడ్డానికి వస్తారని ఈ పంతులు గారు చెప్తున్నారు. అబ్బా భ్రమరా, ఎక్కడైతే ఏముంది చెప్పు, అయినా కాలం మారింది, మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఇంకా అత్తగారు పెట్టిన పాత చింతకాయ పచ్చడి కావాలంటే ఎలా? అవును తల్లి, కాలంతో పాటు మనం కూడా కలిసిపోవాలి తప్ప, గడిచిన కాలంతోనే నేను నడుస్తానంటే ఎలా తల్లి? సరే పంతులు గారు, ఆయన మీరు చెప్పినట్టుగా కాలం మారిందనుకున్నాం. పెళ్లి చూపులు ఇప్పుడు అబ్బాయి ఇళ్లలోనే జరుగుతున్నాయి అనుకుందాం. అప్పుడు మేము పెట్టింది తినాలి, మేమిచ్చే మర్యాదలు తీసుకోవాలి, అంతేనా కాదా? అంతే తల్లి. మరి వాళ్లేంటి పంతులు, నాకు ఫోన్ చేసి, చెల్లెమ్మా, ఈరోజు మేము మీ ఇంటికి పెళ్లి చూపుల కోసం వస్తున్నాం, తింటారో లేదోననే మొహమాటంతో తక్కువ వంటలు చేసేవు, మాకు ఎలాంటి మొహమాటం లేదు చెల్లెమ్మా, నువ్వెన్ని రకాల వంటలు చేయగలిగితే అన్ని రకాల వంటలు చేయి, అన్నింటినీ కడుపు నిండా తినిపెడతామని చెప్పి ఫోన్ పెట్టేశాడు, ఏంటి పంతులు ఇదంతా అని భ్రమర అడగగానే పంతులకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
కొంచెం కోపంగా, నిజం చెప్పు పంతులు, వాళ్ళు మా ఇంటికి అబ్బాయిని చూసుకోవడానికే వస్తున్నారా, లేదంటే పెళ్లి చూపుల వంకతో మా ఇంట్లో 2-3 రోజులకు సరిపడా బువ్వ కూర పళ్ళు పలహారాలు తినిపోదామనొస్తున్నారా అంటూ అడుగుతుంది. అయోమయంలో ఉన్న పంతులు తనలో తాను, వాము, వాళ్ళిక్కడికి వస్తే అమ్మాయి వాళ్ళది తిండిపోతు కుటుంబమని తెలిసిపోతుంది. అప్పుడు శాంతమూర్తి బ్రహ్మరాంబ గారు కోపంతో రగిలే బ్రహ్మరాంబాదేవిగా మారిపోతారు, నా ప్రాణాలు తీస్తారు. నేను ప్రాణాలతో ఉండాలంటే ఆ తిండిపోతు ఆడపిల్లి వాళ్ల కుటుంబం ఇక్కడికి రావద్దు, ఉన్న పరంగా నేనే అక్కడికి వెళ్ళాలి అనుకుని పైకి భ్రమరతో, అమ్మగారు, నేను చెయ్యాల్సిన పనొకటి గుర్తొచ్చింది, ఇప్పుడే వస్తాను, అయ్యగారు పనయ్యాక మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు. ఏంటండి ఇదంతా? మనకు మన కొడుకు పెళ్ళవటం ముఖ్యం భ్రమరా, వెళ్ళు వెళ్ళి వంటలు చెయ్యి. పంతులు తన పని పూర్తి చేసుకున్నాక నాకు ఫోన్ చేస్తానని చెప్పాడుగా, ఇంతలో ఆడపిల్లి వాళ్ళు వస్తే వాళ్ళు కోరినట్టుగా అన్ని రకాల వంటలు చేసి పెడదాం, వెళ్ళు అని చెప్పగానే భ్రమర వెళ్ళిపోతుంది. పంతులు పరుగున ఆడపిల్లి వాళ్ల ఇంటికొచ్చాడు. అమ్మాయి వసుధ, తండ్రి వీరేశం, తల్లి కమల రెడీగా ఉంటారు. రావయ్యా పంతులు, బాలే సమయానికొచ్చావు. మేము అబ్బాయి వాళ్ళింటికే బయలుదేరాం పంతులు గారు, ఎలాగూ మీరు కూడా వచ్చారుగా, ఇక ఆలస్యం ఎందుకు, పదండి పంతులు గారు. అయ్యా వీరేశం గారు, ఇప్పుడు మనం అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్ళటం లేదండి, నేను చెప్పేది కొద్దిగా వినండి. ఏంటి పంతులు గారు మీరు చెప్పేది, మనం అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్ళటం లేదా? లేదు తల్లి, మనం వాళ్ల ఇంటికి వెళ్ళటం లేదు, నా మాట విని ఆగిపోతేనే మంచిది. పంతులు గారు, మీ మాట విని ఇక్కడే ఆగిపోతే అక్కడ వాళ్ళు చేసిన అన్ని రకాల వంటలు చెత్త కుండీలోకి పోతాయి, అది మాకు నచ్చదు, మేం వెళ్తాం, పదా నాన్న. అవును పంతులు, అమ్మాయి చెప్పినట్టు మేము అబ్బాయి వాళ్ల ఇంటికి వెళ్తాం. అయ్యా వీరేశం గారు, ఈ పెళ్లి చూపులు కూడా తప్పిపోతే నేను బాధ్యుడిని కాదు, తరువాత మీరు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలిన నేను వసుధ అమ్మాయి గారి పెళ్లి చెయ్యలేను అని చెప్పగానే వీరేశం, కమల, వసుధ ముగ్గురు అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు. పంతులు చెప్పిన మాట అర్థం కాలేదు. అయ్యా వీరేశం గారు, నీ వెర్రి చూపులు నాకు అర్థమయ్యాయి, నేను చెప్పేది కాస్త వినండి. మీది తిండిపోతు కుటుంబమని తెలిసి ఈ చుట్టుపక్కల ఎవరూ వసుధామ్మాయి గారిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావటం లేదనే కదా, ఎక్కడో దూరపు సంబంధం చూశాను, ఇప్పుడు అక్కడికెళ్ళి ఈ తిండిపోతు ప్రతాపాన్ని చూపిస్తే పెళ్లి చూపులే చివరి చూపులవుతాయి, ఆ తరువాత మీ ఇష్టం అని పంతులు చెప్పిన మాటలు విని ముగ్గురు ఆలోచనలో పడ్డారు. అయ్యా, ఈ పెళ్లి చూపులు కూడా ఎత్తిపోయినట్టేనా, ఇక నాకు పెళ్ళవదా అని అనగానే వీరేశం పంతులు చేతులు పట్టుకొని, అయ్యా పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాం, మా అమ్మాయి పెళ్లి కావాలి, అయితే మీరు అబ్బాయి వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి చూపులు మీ ఇంట్లో కాదు చెల్లెమ్మా, మా ఇంటి దగ్గరే, దయచేసి ఏమనుకోకుండా ఇక్కడికి రండి, అబ్బాయి అమ్మాయిని చూసుకుని నచ్చుకుంటే మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చని చెప్పండి అని పంతులు చెప్పగానే ముగ్గురి ముఖాలు వాడిపోయాయి బాధగా. అయితే ఈరోజు కడుపు నిండా తినేది లేదా పంతులు? అయ్యా వీరేశం గారు, ఈ ఒక్క పూట తిండి కోసం ఓపిక పడితే వసుధ పెళ్ళవుతుంది, వసుధ అత్తగారింటికి పోతుంది, తరువాత మీరు మీ కూతుర్ని చూసే వంకతో ఆ ఇంటికెళ్ళి కడుపు నిండా కావలసినంతగా తినొచ్చు, ఏమంటారు అని చెప్పగానే ముగ్గురి ముఖాలు ట్యూబ్ లైట్లా వెలిగిపోతాయి. వీరేశం క్షణం కూడా ఆలస్యం చేయకుండా భ్రమరకి ఫోన్ చేస్తాడు. రాజయ్య మాట్లాడుతూ, చెప్పండి వీరేశం గారు. రాజయ్య గారు, పెళ్లి చూపులు మీ ఇంటి దగ్గర వద్దండి, మా ఇంటి దగ్గరే ఏర్పాటు చేస్తాం, అమ్మాయిని చూసుకోవడానికి రండి. మీరే ఇక్కడికి వస్తానని చెప్పారు కదా, అప్పుడు ముహూర్తం మీ ఇంటి దగ్గరుండేది, అందుకే అలా చెప్పాను, ఇప్పుడు ముహూర్తం మా ఇంటి దగ్గరుంది, మా ఇంటికి రండి అని చెప్పి వీరేశం ఫోన్ పెట్టేశాడు. రాజయ్య ఫోన్ పెట్టేసి, ఈ పంతులు ఏదో మెలిక పెట్టుంటాడు అనుకుని భ్రమరని పిలిచి విషయం చెప్పాడు. కొడుకు కిషోర్తో కలిసి ముగ్గురు కారులో వసుధ ఇంటికొచ్చారు. కూర్చున్నారు, వసుధ టీ తీసుకొచ్చిచ్చింది, కిషోర్ వసుధ నచ్చుకున్నారు. మాటాముచ్చటా మాట్లాడుకున్న తరువాత పంతులు పెట్టిన ముహూర్తాన కిషోర్ వసుధకు పెళ్లి జరుగుతుంది. వసుధ అత్తగారింటికొచ్చింది. కూతురుతో కలిసి కొన్నాళ్లుంటామని వీరేశం కమలా దంపతులు కోరడంతో రాజయ్య దంపతులు ఒప్పుకున్నారు. కోడలా,
నేను మీ మావయ్య బయటికెళ్తున్నాం, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అలాగే అత్తయ్యా అని చెప్పగానే భ్రమర రాజయ్య కారులో వెళ్ళిపోతారు. కమల వసుధ ఫ్రిడ్జ్లో ఉన్న కేక్ను, ఫ్రూట్స్ను, చాక్లెట్స్ని చూస్తుంటారు. వాళ్లకున్న తిండిబోతుతనం ఊరుకోవటం లేదు. నోట్లో నుండి లాలాజలం కారుతూ ఉంది. వారేవా, ఫ్రిడ్జ్ నిండా నాకిష్టమైనవే ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకుండా గబగబా మొత్తం తినేస్తాను. వీటిని చూస్తూ తినకుండా ఉండటం నా వల్ల కాదు తల్లి అని ఒక చేతిలో చాక్లెట్ పట్టుకుని, మరొక చేతిలో యాపిల్ పండు పట్టుకుని కమల తినటం మొదలెట్టింది. వసుధ మాత్రం తన తిండిబోతుతనాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అమ్మా, మొత్తం ఒకే రోజు ఒకేసారి తింటే అత్తయ్య వాళ్ళకి డౌట్ వస్తుంది, ఇంట్లో నుండి పూర్తిగా పంపించేస్తుంది, అందుకని కొంచెం కొంచెం తింటూ ఉండాలి, తొందరపడి నోటి దగ్గర ఫుడ్ని నేలపాలు చేసుకోవద్దు, ఓపికతో ఉండండి. అవును తల్లి, నువ్వు చెప్పింది నిజమే. మరొక విషయం మమ్మీ, మా అత్తయ్య వాళ్ళున్నప్పుడు మనం మామూలుగా ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత కావలసిన సరుకులు తెచ్చుకొని కమ్మగా వండుకొని తిందాం, సరేనా? సరే తల్లి, నువ్వింత మంచిగా చెప్పిన తరువాత నాకు అర్థం కాకుండా ఉంటుందా? నువ్వు చెప్పేది నీ మాటల్లో నిజం, రెండూ అర్థమయ్యాయి అని ఆ రోజు నుండి వీరేశం, కమలా, వసుధ నోటి దగ్గరగా ఉన్న ఆహారాన్ని, పళ్ళని, తినే పదార్థాలని చూస్తూ కొంచెం కొంచెం తింటూ సొల్లు కార్చుకుంటూ ఉంటారు. వాళ్లలా బయటికి వెళ్లిన తరువాత వీరేశం, కమలా, వసుధ కావలసిన సరుకులు తెచ్చుకొని కమ్మగా వండుకొని తింటూ ఉంటారు. ఓ రోజున కిషోర్, అమ్మా, వసుధకి నువ్వు ఈ మధ్యకాలంలో డబ్బులిచ్చావా? ఇచ్చాను బాబు, ఏమైంది అని అడగ్గానే కిషోర్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అది విని భ్రమరకి చాలా కోపమొచ్చింది. తండ్రి రాజయ్యతో కలిసి ఒక పన్నాగం గురించి మాట్లాడుకుంటారు. అలా రోజులు గడుస్తుంటాయి. ఒకరోజున రాజయ్య, భ్రమర, కిషోర్ బయటకెళ్తారు. తొందరగా రారు కదా అనుకుని వీరేశం, కమలా, వసుధ ఇష్టమైనవి, నచ్చినవి తెచ్చుకుని రుచిగా వండుకుంటారు. ఇక తిందామంటుంటారు. సరిగ్గా అప్పుడే బయటికి వెళ్లిన భ్రమర, రాజయ్య, కిషోర్ ఇంటికొచ్చారు. తినడానికి కూర్చున్న వాళ్లు అయోమయంగా చూస్తుంటారు. భ్రమర, రాజయ్య, కిషోర్ వండిన వంటల్ని చూసి షాక్ అవుతారు. కోడలా, ఏంటే ఇదంతా? అది అత్తయ్యా. ఇంతలా వంట చేసుకున్నారు? ఎవరొస్తున్నారు కోడలా? చెప్పు వసుధా, మా అమ్మ నాన్న అడుగుతున్నారు కదా, చెప్పు ఏంటిదంతా. ఇక మీ దగ్గర దాచేదేముంది చెప్పండి. మాకు తిండిబోతుతనముంది. ఒక విధంగా తిండిబోతు కుటుంబం మాది. మీరున్నప్పుడు కొంచెం కొంచెం తింటూ, మీరు వెళ్లిన తరువాత ఇంతలా వండుకొని తింటున్నాం. సరే సరే, ఎలాగూ వంట చేశారు కదా, ఇక అందరం తిందాం, కూర్చోండి అని చెప్పి అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తింటారు.